మాస్ మహారాజా రవితేజ ఖిలాడి మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. సో మూవీ చూసే ముందు నేను చెప్పిన పాయింట్స్ పక్కా గుర్తుపెట్టుకోండి, లేకపోతే మూవీ ఎంత బాగున్నా మీకు ఎక్కదు. దట్ షూర్ గైస్, సో వాచ్ దిస్ వీడియో బిఫోర్ వాచింగ్ ఖిలాడి మూవీ. పాయింట్ నెంబర్ 1, మూవీ ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుండి ఒకటే టాక్, డిఎల్ రోల్. చాలా వరకు డీకోడింగ్స్ అండ్ బ్రేక్డౌన్ వీడియోస్లో కూడా ఇదే చెప్పారు. బట్ 80% డిఎల్ రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ లేవు. ఎందుకు అలా అంటున్నా అంటే డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం రమేష్ వర్మ గారు రవితేజ డిఎల్ రోలే అంటే త్రిబుల్ రోల్ అంటున్నాడు, ఒకసారి ఏమో డిఎల్ రోల్ అంటున్నాడు, అండ్ అనసూయ గురించి అడిగితే అదే డిఎల్ రోల్ అంటున్నాడు, అండ్ ఈవెన్ డింపుల్ హయాతి గురించి అడిగినా కూడా డిఎల్ రోలే అంటున్నాడు. ఇంతమంది డ్యూయల్ రోల్ ఉంటే అది మూవీ కాదేమో. సో నో మోర్ డ్యూయల్ రోల్స్ అని అనుకుంటే బెస్ట్. పాయింట్ నెంబర్ 2, మూవీ రివెంజ్ స్టోరీ అంటున్నారు. మీనాక్షి చౌదరి చనిపోద్ది, సో ఆ రివెంజ్ ఈ మూవీ అంతా అని అంటున్నారు. బట్ ఈ క్వశ్చన్కి రమేష్ గారే నో, ఈ మూవీ మొత్తం మనీ చుట్టూ తిరిగే ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పేశారు. పాయింట్ నెంబర్ 3, వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మూవీ. కామెడీ యూ కెన్ ఎక్స్పెక్ట్, బికాస్ రవితేజ గారు ఆయన ఉంటే ఏ కామెడియన్ అవసరం లేదు. అండ్ వీరాలో అయినా రైడ్ మూవీలో అయినా కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ చేశారు. రమేష్ వర్మ గారు హ్యావ్ దట్ కామెడీ టైమింగ్, సో వీ కెన్ ఎక్స్పెక్ట్. పాయింట్ నెంబర్ 4, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. రమేష్ వర్మ కెన్ హోల్డ్ విత్ సస్పెన్స్ అని చెప్పొచ్చు. తన ఓల్డ్ మూవీ 7కి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తనే రాశాడు. సో దట్ మూవీ హ్యాడ్ గుడ్ సస్పెన్సెస్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. పాయింట్ నెంబర్ 5, what we can expect from movie. Don't expect a movie like crack. రమేష్ వర్మ గారి దగ్గర నుంచి వెళ్ళి క్రాక్ లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం చాలా కష్టం. అంటే కష్టం అని చెప్పడం లేదు, ఎందుకంటే సో తను ఇదివరకు తీసిన 5 మూవీస్, వాటిలో ఒకటే మంచి హిట్, అది రైడ్, అండ్ మిగతా అన్ని ఫ్లాప్స్ అండ్ ఫస్ట్ మూవీస్ ఓకే ఇష్ అంతే. కెనాట్ ఎక్స్పెక్ట్ మచ్ ఆఫ్ మాసీ మూవీ ఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అని నేను చెప్తున్నాను అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి అంతే. పాయింట్ నెంబర్ 6, we can expect మాసీ ఫైట్స్. ఈ మూవీలో 8 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయంట, వాటిలో 2 కట్ చేస్తే మొత్తం ఇప్పుడు 6 ఉన్నాయి, అండ్ 6లో ఒకటి చేస్. సో యాక్షన్ లవర్స్ కెన్ ఎంజాయ్, యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫైటింగ్, బికాస్ ఈ మూవీకి 4 ఫైట్ మాస్టర్స్ మనకు తెలిసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అండ్ కేజీఎఫ్కి ధ్రువాకి ఖైదీకి టన్స్ కొరియోగ్రఫీ చేసిన అన్బో అండ్ అర్వు కూడా ఈ మూవీకి ఫైట్ కొరియోగ్రఫీ చేశారు, అండ్ అబ్రాడ్ చేస్ సీక్వెన్స్ బై ఫారెన్ స్టార్ మాస్టర్. పాయింట్ నెంబర్ 7, we can expect good BGM and best dance performances. ఎందుకంటే సో మ్యూజిక్ DSP గారు ఇచ్చారని మనకు తెలుసు, అండ్ ఫుల్ కిక్ అట్టా సూడకే మంచి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. కొరియోగ్రఫీ వచ్చేసి మన మాస్ సాంగ్స్ ఫుల్ కిక్ అండ్ అట్టా సూడకే సాంగ్ అండ్ ఐటమ్ సాంగ్ క్యాచ్ మీకి ఫుల్ స్వింగ్లో ఉన్న మన శేఖర్ మాస్టర్ గారు, అండ్ మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇష్టంకి రైజింగ్ కొరియోగ్రాఫర్ మన యష్ గారు ఇచ్చారు, అండ్ బోత్ హీరోయిన్స్ ఆర్ సో క్యాపబుల్ ఆఫ్ డాన్సింగ్. ఇక డింపుల్ హయాతి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ గద్దలకొండ గణేష్లో మూవీలో మనం ఆ ఐటమ్ సాంగ్ చూసేసాం. సో తన డ్యాన్సింగ్ క్యాపబిలిటీ ఏంటో మనకి తెలుసు. సో ఈ మూవీలో కూడా ఆ వచ్చిన లిరికల్స్లో మాత్రం చింపేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ గైస్, నేను చెప్పినట్టు కాకుండా ఇవన్నీ మూవీలో ఉండొచ్చు, లేక నేను చెప్పినట్టే ఉండకపోవచ్చు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకోండి. అంటే నేను చెప్పినట్టే మూవీలో డ్యూయల్ రోల్ కాదు, ఇవన్నీ ఫిక్స్ అయిపోండి, ఫిక్స్ అయిపోయి మూవీకి వెళ్ళండి. వన్స్ ఒకవేళ ఇవి ఉన్నా కూడా మీకు మంచి థ్రిల్ వస్తుంది. అండ్ అన్నిటికన్నా మెయిన్గా గైస్, పుట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైంగ్ అవుట్ జల్సాపీడియా.